ధనుడే మనకి దక్కుంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాల్సిన పని లేదు. కొండలు నాశనం కాబట్టి గనులన్నీ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేపెట్టి గవర్నమెంట్ పేరు మీద ఏ గనులు లేకపోబట్టి పూర్తిగా మంది కాదు కదా అని అందరూ అశ్రద్ధ చేపెట్టి ఈవేళ మొత్తం ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని పోరాడిన మహానుభావుల ప్రాణత్యాగాలు 32 మంది ప్రాణత్యాగాలు వృధా కాబోతున్నాయి. దీనికి ఏ ప్రభుత్వాన్ని నిందించి ఉపయోగమే లేదండి. తరతరాలుగా మనం పెట్టుకున్నటువంటి పెంట ఇదంతా ఈవేళ వచ్చిన వాళ్ళు చేసింది కదా.